ఆర్మూర్లో రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి విడేరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆర్మూర్ కార్నర్ మీటింగ్ సక్సెస్ చేయడంపై నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణలో రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయరెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, రాహుల్ గాంధీ పర్యటన ఎట్లా కొనసాగింది? మా ప్రాంతానికి రాగానే మా యువత గానే మా నాయకులందరం కూడా ఉత్సాహంగా స్వాగతం పలకడం జరిగింది. సుమారు 2.5 గంటలకి పెర్కిట్ బైపాస్ అయింది. మేమందరం కూడా పెద్ద ఎత్తున వెళ్లి స్వాగతం పలికినాం. అక్కడి నుంచి సుమారు 1/2 గంట సేపు మనకి ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాకి టైం పట్టింది. రాగానే తను మాట్లాడడం జరిగింది. ఏదైతే గతంలో సోనియా గాంధీ గారు హామీలు ఇవ్వడం జరిగిందో దానిపైనే ప్రధానంగా చెప్పడం జరిగింది. రైతులకి 15,000 రూపాయలు, ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకి, కౌలు రైతులకి 12,000 ఇస్తాము, ఒకసారి అవకాశం ఇవ్వండి, ఏదైతే డబ్బుని ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం సంపాదించిందో అవన్నీ తీసుకొచ్చి మీకే పంచుతామని కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈ నాయకులు కానీ మహిళలు కానీ అందరు కూడా సిద్ధమై ఉన్నారు. ప్రజలకు ఒకటే, ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ జీవన్ రెడ్డి అరాచకం అనేది పూర్తి స్థాయిగా పెరిగిపోయి అందరినీ బెదిరిస్తూ భయాందోళనకి గురి చేస్తున్నాడు. ఈ 2 సార్లు గెలిచినా కానీ ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి ఎక్కువ అభివృద్ధి జరగలేదు. ఏదేమైనా సరే ఇక్కడ గతంలో జరిగిన ఇంద్రమ్మ ఇల్లుల మరియు ఇక్కడ జరిగిన రోడ్స్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. కనుక ఈసారి ఏది ఏమైనా సరే కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రాంతం అందరు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జెండా ఎగరాలి, మా నాయకుల కళ్ళల్లో కసి దమ్ము కనబడుతుంది. ఏదేమైనా సరే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనైతే అదృష్టవంతుడిగా భావిస్తున్నా. మొట్టమొదటి టికెట్లోనే 55 మంది డిక్లేర్ చేసిన దాంట్లోనే ఆర్మూర్ నమ్మకంతో నాకు ఇవ్వడం అనేది, మరియు వారం రోజులనే టికెట్ అనౌన్స్ చేసినాక రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా మా కార్యకర్తల నాయకుల కోరిక ఏదైతే ఉందో ఇక్కడ జెండా ఎగరవేయడం అనేది అది నెరవేరుస్తాం. భారీ మెజారిటీతోని ఇక్కడ జెండా ఎగరవేస్తాం. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే. బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్న కార్యకర్తలకి, మీరు బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్కే పోతుంది. ఎంఐఎం కేసినా బీజేపీ కేసినా మళ్ళీ పోయేది బీఆర్ఎస్. మనం ఏమంటున్నాం, ఈ బీఆర్ఎస్ యొక్క అవినీతి పాలనని, కుటుంబ పాలనని అంతం చేయాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం. మళ్ళా మీరు పోయి ఆ బీజేపీకి ఓటేసారు అనుకోరు, ఏమి ఉండదు. ఇక్కడ మళ్ళీ అవినీతి అనేది ఇంకా తారాస్థాయికి పోతుంది. కనుక ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి. నేను ఈ గడ్డ మీద లోకల్ బిడ్డని. మీరందరూ కూడా మరొకసారి అవకాశం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నా. ఆర్మూర్ కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఆర్మూర్ అభ్యర్థిగా తనను లోకల్ అభ్యర్థిగా గెలిపించాలని కూడా వినయరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ చేపట్టబోయే సంక్షేమ పథకాలు రాహుల్ ఇచ్చిన భరోసాతో ముందుకెళ్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో భూపతి, HMTV, ఆర్మూర్.